తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేశారు దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె షర్మిల అయితే షర్మిల పార్టీని అక్కడ ఎవరు పట్టించుకోవటం లేదు ఓవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు భారత్ బిఆర్ఎస్ అత్యంత బలంగా ఉన్నాయి వీటికి తోడు తానున్నానంటూ బిజెపి కూడా అడపాదడపా ఉనికి చాటుకుంటోంది ఇక చిన్న చితిక పార్టీలు ఎలాగో ఉన్నాయి రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేసింది షర్మిల అయితే ఇన్ని పార్టీల మధ్య ఆ పార్టీని ఎవరు పట్టించుకోలేదు దాదాపుగా రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన ఒక్కరంటే ఒక్క పేరున్న నేత కూడా ఆ పార్టీలో చేరలేదు దీంతో షర్మిల కూడా రూట్ మార్చింది కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ఆ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ డిప్యూటీ సిఎం శివకుమార్ ని కలిసి వచ్చింది కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వటానికే షర్మిల డికే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి ఎట్టకేలకు కాంగ్రెస్ లో షర్మిల చేరికకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది ఆమె రాకను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా స్వాగతిస్తున్నారు ఇక షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లేదా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని ఇప్పటికే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహం మరోలా ఉందని అంటున్నారు షర్మిల ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనేది వ్యూహం అని చెప్తున్నారు మరి దీని షర్మిల ఒప్పుకుంటుందా అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి షర్మిలతో జగన్ ను దెబ్బ కొట్టనుందా అనేది చర్చనీయాంశంగా మారింది ఇక ఏపీలో షర్మిలతో పాదయాత్ర చేయించి తమకు దూరమైన ఎస్సీ మైనారిటీ ఎస్టి వర్గాలను కొంత మేరకు రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహం అని పేర్కొంది ఇక తర్వాత ముల్లుని తో తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు కాంగ్రెస్ ని దెబ్బతీసి తమ ఓటు బ్యాంకును తన వైపుకి తిప్పుకున్న జగన్ కి షాక్ ఇవ్వాలనేదే కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం అని చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతం ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాలు వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి ఈ సామాజిక వర్గాల్లో అత్యధికులు వైసీపీలోనే ఉన్నారని టాక్ గత వీరంతా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేవారు ఈ నేపథ్యంలో షర్మిలాను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఏపీలో ఆమెతో పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మళ్లీ తమ వైపుకు అయ్యేలా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది ఇక షర్మిల ద్వారా జగన్ ను దెబ్బతీసి ఏపీలో ఎదగాలని కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రెడిట్ ని పూర్తిగా సొంతం చేసుకోలేమని కాంగ్రెస్ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛతోనే వైఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని షర్మిల ద్వారా ప్రచారం చేసుకుని పూర్వ వైభవం సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు అందుకోసం షర్మిలాను తెలంగాణ నుంచి తప్పించి పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని చూస్తున్నారు అవసరమైతే కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చెప్తున్నారు అయితే షర్మిల ఆసక్తి చూపుతున్నట్లుగా చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టుకు చేరింది జగన్ అన్న బాణం తెలంగాణ రాజకీయాల్లో రాజన్న బాణంగా మారితే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి రూటు మార్చుకుని జగన్ పై ఉండటమే హాట్ టాపిక్